చూసారు కదా ఈరోజు అదనమాట అండి హార్వెస్ట్ చాలా మంచిగా బాగా అయిపోయింది కలర్ఫుల్గా టెంప్ట్ అయిపోతుందన్నమాట అంత బాగుందన్నమాట కలరు అదిని మంచి రంగు వచ్చేస్తుంది దాంతో నేను ఒకటి చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే వైట్ రెడ్ కోసం కదా ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను వీడియో అందుకే స్కిప్ చేయొద్దంటున్నాను చూడండి ఎంత బాగుందంటే బెల వచ్చినాయండి రెండు కాయలు కూడా మంచి వీటిని అయితే కోసుకొని ఉప్పు కారం వేసుకొని జల్లుకొని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు తింటే మరి ఉంటుంది సూపరే సూపర్ నిజంగా బెల వచ్చిన చెట్టుకాయలు కదా నిజంగా బెల ఉన్నాయి ఇందులోకి ఇంకా మీకు కెమెరాలోకి కొంచెం డార్క్ గ్రీన్గా కనబడతాయి కానీ మంచి దోర రంగు వచ్చేస్తుంది అన్నమాట చూసారు కదా అయితే ఈ హార్వెస్ట్కి వెళ్ళిపోదాము హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి వీడియో ఎలా ఉందన్నది అయితే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాము నిజంగా చాలా బాగుందన్నమాట ఫస్ట్ అయితే కొంచెం టైం తీసుకుంది ఇంతకుముందు కూడా బాగా కాసేసింది దానికి రెస్ట్ ఇవ్వాలి కదా ఎంతైనా మనం కూడా 24 గంటలు వర్క్ చేసేస్తే మనం ఎలా రెస్ట్ తీసుకుంటాము పాపం వాటికి క్రాప్ మీద ఉన్నప్పుడు ఎక్కువ క్రాప్ కాసేసిన తర్వాత రిలాక్స్ అవుతూ ఉంటాయి అలాగే అయినాయండి వర్షాలు పడ్డాక ఈ మొక్క తిరగబడింది అన్నమాట అయితే దానికి మళ్ళీ మనం రూట్స్ చూడండి నేను ఇది బ్లాక్ టబ్లో పెట్టాను అన్నమాట ఇది నేను చాలా కాయలు కోసాను ఈ చెట్టు అయితేని ఇది ఈ మొక్క వచ్చేసి 3 సంవత్సరాల మొక్క అండి ఇది కాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ అయిపోయి ఉన్నాయన్నమాట దోర రంగు అంటారు కదా దోర రంగు కూడా కాదేమో ఇది పండు రంగు మంచి పండు అయిందన్నమాట అటు ఇటుగా ఉంది చూడ్డానికైతే సూపర్ అన్నమాట ఏదైనా టెర్రస్ మీద పెంచుకుంటున్నాం కాబట్టి ఒకటి రెండైనా సరే ఆ ఎక్సైట్మెంట్ అయితే బెల ఉంటుంది ఆ టేస్ట్కి ఆ కాయ చూడగానే స్మెల్ కూడా జామపండు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్ అయితేనే ఆ వాసన చెట్టు నిండా కాయలు ఎక్కువ ఉంటే చూస్తారా పెద్ద చెట్లకి ఆ కాయలు పండిపోతే మనకి ఇంటి వరకు కూడా స్మెల్ వస్తాయన్నమాట పక్క పక్కన మన ల్యాండ్లో వేసుకుంటే కనుక ఇంటి దగ్గర కూడా స్మెల్ వస్తాయి చాలా బాగుంది ఇది కోసేసుకుందాము నేను ఇంకా కత్తిరి తీసుకురాలేదు కొమ్మతోటే కోసుకున్నాను మీకు తెలుసు కదా నేను కొమ్మలతోటి ఇష్టంగా ఆకులతోటి ఉన్న కాయలు కోయడం అంటే 2 కాయలైతే కోసేసాను నిజంగా దీంతో ఉంటుంది మంచిగా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట అదేంటో చెప్తాను ఇక్కడ దొరకాయలు ఉన్నాయి కానీ ఇవి ఇంకా అవ్వలేదేమో ఇది అయిపోయిందా ఇంకా అవ్వలేదు ఇంకొంచెం పచ్చిగానే ఉంది ఇది తర్వాత కోసుకుందాం ఇవి ఇంకా అవ్వలేదు ఇక్కడ ఉన్నాయి ఈ చెట్టు ఇది మీకు తెలుసు కదా ఇది ఈ సైజు చూసారా చిన్నగానే కాస్తాయి ఇవి మంచి కలర్ వచ్చేసినాయి అన్నమాట ఇదిగోండి ఇది మీకు అందరికీ తెలుసు ఇది కూడా బోల్డ్ కాయలు ఇస్తుంది అన్నమాట అయినా జామ చెట్లు కూడా మన టెర్రస్ మీద 2-3 మొక్కలు అయితే ఉండాలండి కాడు ఊడిపోయింది పండింది ఇది కూడా మంచి రంగు దీనిలోన అయితే రెడ్ అన్నమాట బెల ఉంటుంది నిజంగా చూపిస్తాను మీకు ఇప్పుడు కోసిన తర్వాత నిజంగా బెల ఉంటుంది దాని టేస్ట్ అయితే అప్పుడు చూపించాను కదా దీపావళికి కోసిన తర్వాత తినేసినాయని మళ్ళీ ఇప్పుడు ఇవి అయిపోయిన కాయలు అన్నమాట బెల అయిపోయినాయండి బాగా అయినాయి వర్షాలు పడ్డాక దీని రంగు అయితే బాగా తెలుస్తున్నాయి కాయలు అయితే మనకి 2 తెల్లయి 2 రెడ్ అన్నమాట తైవాను ఇది వచ్చినాయి ఇంకా ఇది కూడా కోసేస్తానండి ఇది కూడా దోరగా అయిపోయింది ఇది కోసేస్తున్నాను ఇది ఇంకా అవ్వలేదు ఇది బాగా అయింది మంచి పొదిన మీద ఉంది ఇది కూడా కాయ అయితే మంచి టేస్ట్ ఉంటాయి అయితే మనకి కాయలు అయితే వచ్చేసినాయి మంచి వాసన నేనైతే మంచి స్మెల్ పీల్తున్నాను ఎంత బాగా వస్తుందో వాసన దీంతో నేను ఏం చేస్తాను అన్నది నడిచేయండి చూద్దాం అయితే మనం కాటా మిస్ అవ్వకూడదు కదా ఈసారి జాంకాయలు ఎంత వెయిట్ వచ్చినాయో చూద్దాము ఆన్ చేస్తున్నాను ఇక్కడ మీకు గ్లాసులు పెట్టాను మీకు అర్థమైపోయి ఉంటుంది రెసిపీ ఏంటన్నది అయితే ఇప్పుడు చూడండి ఇది నొక్కుతున్నాను 0 వచ్చింది వేద్దాం ఎంత 391 గ్రాములు అంటే 400
400 grams ki baaga daggariki vachina oka 10 grams takkuvandi paravaledu kada baane manaki vachinayi ila manaki rendu manaki baane vastunnayi kaayalu nenu inka appudappudu muggini kuda kosukuntu untunnam konni pittlu dinasthey meeku telusu kada kaayalu kuda ni aithe ippudu veetlu manu em cheyalano chupistanu meeku aithe ippudu ee jaankayalu kosesi kadigesi manam mundu ivi teesestunnanu క్లీన్ చేసుకొని వీటిని ముందు శుభ్రం చేసుకుందాం మనం ఇది మంచి వాటర్ అన్నమాట ఆల్రెడీ వర్షం వచ్చేది బాగా తడిసిపోయి బానే ఉంది కాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ పెడుతున్నాను ఇవి కూడా కోసేసుకుంటున్నాను కడిగేసుకుంటున్నాను సారీ కోసేసుకుంటున్నానంట అయితే దీంట్లోకి మనం కూడా తక్కువైంది నారింజకాయ కోసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక కాయ అది కోస్తాను నారింజకాయ అవితే కనుక లేదంటే నిమ్మకాయ ఆ రెండిట్లో ఒకటి నారింజకాయలు అవలేదండి చిన్నగా ఉన్నాయన్నమాట మనకి నిమ్మకాయ ఒకటి అయ్యింది నిమ్మకాయ కోసుకుందాము నిమ్మకాయ అవసరం ఇది కట్ చేస్తున్నాను చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఏదైనా మన ఫ్రెష్గా మన టెర్రస్ మీద కాయలు కాబట్టి వావ్ కలర్ఫుల్గా ఉంది కదా సూపర్ ఉంటుంది ఇదైతే బెల ఉంటుందండి ఇదైతే ల్యాండ్లో వేసుకోండి నిజంగా మొక్క మంచి టేస్ట్ ఇమాట తీ తీగా బెల ఉంటుంది దాని టేస్ట్ అయితే ఇది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో కదా సూపర్ కలర్ అయితే అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో కాయ అయితే భలే వచ్చింది వైట్ అండ్ రెడ్ వేస్తున్నాను అనమాట ఇందులో జ్యూస్ కింద జ్యూస్ చేసుకుందాం జాంకాయ జ్యూస్ బాగుంటుంది కదా కానీ బయటది ఎలా ఉన్నా కానీ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చిన్నగా కట్ చేస్తున్నాను ఈ జ్యూసర్ నాకు ఎందుకో బెస్ట్ అనిపించిందండి మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట పట్టుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా ఫ్రూట్స్ కొనుక్కుంటే సరిపోతుంది పిల్లలకి అది అలవాటైన వాళ్ళు అది ఉంటే జర్నీ చేసేటప్పుడు కొంచెం ఇలాంటివి అయితే బెస్ట్ అనిపించింది నాకు మామూలుగా నేను తీసుకున్నాను నాకు నచ్చి బెస్ట్ అనిపించి సరే ఎలాగ మన టెర్రస్ మీద ఫ్రూట్స్ ఉంటూ ఉంటాయి కదా టక్కన మనం ఏదో ఒకటి కోసుకొని చేసేసుకోవచ్చు అంజూరుకి అది బాగా ఉపయోగపడుతుంది ఇలా జాంకాయ కదిని ఫస్ట్ టైం అండి నేను కూడా చూస్తాను ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్నది మనకి తెలియదు చూడడానికి చిన్నగా ముద్దుగా ఉందని అంటే ట్రావెల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంది కదా బాగుంది కదా అనిపించింది చూద్దాం దీంట్లోకి షుగర్ కూడా వేస్తున్నాను 2 స్పూన్స్ వేసాను జస్ట్ నేను ఇంకా మిల్క్ అది ఏమి యాడ్ చేసుకోవట్లేదు మనం యాడ్ చేసుకోవడం కూడా మన ఇష్టం మన టేస్ట్ కొద్దిని వాటర్ మట్టుకు యాడ్ చేస్తున్నాను నేను మీతో మాట్లాడుతూ కొంచెం సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను అలాగే మన చెట్టు నిమ్మకాయ కోసుకొని భలే ఉంటుందండి దీని టేస్ట్ అయితే మన నిమ్మకాయ ఇది కూడా నిమ్మకాయ కూడా టేస్ట్ ఉంటుందా అండి అని అనొచ్చు ఏదైనా పులిపే కదా కానీ మన ఆర్గానిక్గా పెంచే ఫ్లేవర్ అయితే మటుకు ఇది వేరుగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అది మటుకు నేను కరెక్ట్గా చెప్తాను మన బయట మార్కెట్లో నిమ్మకాయ మీద ఈ నిమ్మకాయ స్మెల్ వేరుగా ఉంటుంది ఇక్కడ మనకి 2 సార్లు అన్నమాట ఇది ఫవర్ అన్నమాట ఫుల్ వేసానండి ఇందా అక్కడ కొంచెం పట్టింది ఇప్పుడు ఆఫ్ వేసిన వెంటనే బాగా తిరుగుతుంది అన్నమాట పర్వాలేదు మనకి జ్యూస్ అయితే రెడీ అవుతుంది మీకు చేసేసాక చూపిస్తాను టైం పడుతుంది కదా మనకు అవడానికి అయిపోతుందండి ఇంకా మనకి సెకండ్ అనమాట అండి ఒకటి అయింది ఇంకొకటి వేసానమాట ఇంకో ట్రిక్ వేసానమాట మనకి గోవా జ్యూస్ జాంకాయ జ్యూస్ అయితే అయిపోయింది దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందన్నది నిజంగా టేస్ట్ చాలా బాగుందండి
మనకి ఆ జాంకాయ ఫ్లేవర్ స్మెల్ తెలుస్తుంది. టేస్ట్ అయితే మన జాంకాయ తిన్నట్టు కూడా లేదు. కొద్దిగా మనం లెమన్ కలిపాం, కొంచెం లైట్గా సాల్ట్ వేసాం, చక్కెర వేసాం కదా 2 స్పూన్స్. చాలా బాగుంది. ఒకటండి, నేను మొత్తం తీసి వేసాను కదా, ఈ జ్యూసర్కి వడకట్టుకునేది కూడా ఇచ్చాడు. కానీ నాకు ఏంటంటే బాగానే బాగుంది కదా అని ఇంకా మొత్తం వేస్ట్ చేయడం ఎందుకు అని, ఆ పల్పు కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని తాగేస్తే అయిపోతుందని ఇంకా అలాగే వడకట్టకుండా డైరెక్ట్ వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇవి కూడా ముక్కలు కోస్తున్నానండి, ఉప్పు కారం జల్లుకుని చక్కగా స్పోర్క్ వేసుకుని కానీ మనం చక్కగా పెట్టుకుంటే పిల్లలకి నీట్గా తింటారు. మనకి ఈ బౌల్స్ కూడా రెడీ అయిపోయినాయి, చక్కగా ఉన్నాయి. నాకు ఈ బౌల్స్ బాగా ఉపయోగపడుతున్నాయండి కోకోనట్. అంతేకాకుండా ఈ జ్యూస్ కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్ అయింది. మన టెర్రస్ మీద కాబట్టి ఆ టేస్టే వేరండి. ఇంకా అంటే మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ జాంకాయ ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. మనకి కాలితే ఎలా కలితే అలా చేసుకోవచ్చు, ఇంకా చట్నీలు కూడా చేసుకోవచ్చు. దీంతో పచ్చళ్ళు అవి కూడా చేసుకుంటున్నారు చూడండి. మనకి ఆల్రెడీ ఒక కప్పు, మనకి ఎంత పెద్ద బౌల్ అన్నమాట. ఈ బౌల్కి వచ్చేసింది, ఇది వచ్చేసింది, అలాగే జాంకాయ ఇదిగో చూడండి. చూసారు కదా, నాకైతే జ్యూస్ వచ్చేసింది, ఇంకా ఉంది. అలాగే మనకి కోకోనట్ బౌల్ నిండా వచ్చేసినాయి అన్నమాట జాంకాయ ముక్కలు, ఇంకా హాఫ్ ఉంది. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అండి. జ్యూస్ ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. నాకు ఇందాక నేను చెప్పింది యూస్ఫుల్ అవుతుంది, ఇది నాకు అనిపించింది బాగానే ఉంది, పర్వాలేదు. జాంకాయ అంటే మనకు తెలుసు కదా గట్టిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే మీకు ఇది కావాలి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది మట్టికి టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. అలాగే ఇది కూడా మన బడ్జెట్లోనే వస్తుంది అన్నమాట, పెద్ద కాస్ట్ అయితే అంత కాదు. ఇదండి ఈరోజు అయితే చూసారు కదా. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అండి. దీనికి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ అండి.